నాల్లోకల్ పేరుతో తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఎన్నికల అధికారులు వైకాపా నేతలు యత్నిస్తున్నారని తెదేప రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఊర్లలో నివాసం ఉంటూ పింఛన్ పొందుతున్న వారి ఓట్లను నాల్లోకల్ పేరిట తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించమంటే పట్టించుకోని అధికారులు వైకాపా జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు చేయగానే ఆగమేగాలపై 3000 మంది తెదేపా సానుభూతి పరులకు నోటీసులు పంపడమేంటని ప్రశ్నించారు. కొత్తపేట నియోజకవర్గం ఓటర్ జాబితాలో ఏ విధమైన తప్పిదాలు జరిగినా అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సామాన్య మానవుడికి ఇంగ్లీష్లో నోటీస్ ఏ విధంగా అర్థమవుతుంది? ఇంగ్లీష్లో నోటీస్ ఇచ్చి ఇక్కడ బిఎల్ఓ కన్సర్న్డ్ ఎంక్వైరీ చేస్తే నేను నోటీస్ ఇచ్చానని ఏఈఆర్ఓ అంటే తహసీల్దార్ ఏఈఆర్ఓ నోటీస్ ఇస్తా ఉన్నాడు. రిజిస్టర్ పోస్ట్ లో 40 రూపాయలు ఖర్చు పెట్టి నోటీస్ పంపుతా ఉన్నారు. మరి ఏఈఆర్ఓ పంపేటప్పుడు బిఎల్ఓ కన్సర్న్ ఇస్తే నేను పంపాను అన్నాడు. మాకు తెలిసింది ఏంటంటే అసలు బిఎల్ఓ అనే వ్యక్తి అసలు ఏ విధమైన ఎంక్వైరీ చేయకుండా వైసీపీ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ తరిమిలో ఉన్నటువంటి యాజ్ టీజ్ లిస్ట్ వాళ్ళకి నోటీసు బి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం. ఆల్రెడీ ఓటర్ లిస్టు సర్వే జరిగింది, పరిశీలన జరిగింది, తర్వాత ముసాయిదా వచ్చింది. ఇప్పుడు ముసాయిదా వచ్చిన తర్వాత ఎవరైనా సివిల్ ఫారం రైట్ చేసి 5 వరకు వారు అబ్జెక్షన్ పెట్టడానికి ఒకరికి అవకాశం ఉంది. ఆ రకంగా సివిల్ ఫారం రైట్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి అప్పుడు బి నోటీస్ ఇచ్చి దాని మీద ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటారు. ఏ విధంగా కూడా లేకుండా సూ మోటివ్ గా అధికారులు మరి ఏ రకంగా మరి ఏదో సంతృప్తిపరుతూ అనుకుంటున్నారేమో అధికారులు ఉన్న వారిని సంతృప్తిపరచడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు.